సికింద్రాబాద్ సీతాఫల్ మండి దగ్గర ఉన్న ప్రభుత్వ పాఠశాలను సోషల్ డెమోక్రటిక్ ఫోరం సభ్యులు సందర్శించారు. ఈ సందర్భంగా సోషల్ డెమోక్రటిక్ ఫోరం కో కన్వీనర్స్ సంగారెడ్డి పృథ్వీరాజు యాదవ్ మాట్లాడుతూ, కేవలం 10 సంవత్సరాల నిడిది గల ఈ బడి నిర్మాణాన్ని కొత్త కాంట్రాక్ట్ ఇచ్చి దాంట్లో వచ్చే పర్సెంటేజ్ కోసమే కూలగొట్టారని ఆరోపించారు. 750 మంది విద్యార్థులు చదువుతున్న ఈ బడిలో గోడలు తేమ బట్టలేదు, నిర్మాణానికి బీటలు కూడా రాలేదు. మరెందుకు ఈ కూల్చివేశారంటూ సీఎం కేసీఆర్ను ప్రశ్నించారు. ఈ కూల్చివేతకు సంబంధించి పాఠశాల సిబ్బందికి ముందస్తు సమాచారం ఇవ్వలేదని, దానివల్ల లైబ్రరీలో పుస్తకాలు, ల్యాబ్లలో ఉన్న సామాగ్రి, బెంచీలు, విలువైన వస్తువులు నేలమట్టం అయ్యాయని మండిపడ్డారు. నేలమట్టమైన పాఠశాలను సంగంరెడ్డి పృథ్వీరాజుతో పాటు సోషల్ డెమోక్రటిక్ ఫోరం కన్వీనర్ ఆకనూరి మురళి మరియు లక్ష్మీనారాయణలు సందర్శించారు. ఒక మాజీ ఎంపీ ఏం చెప్పిండే, పర్సంటేజీల ప్రభుత్వం తన కూడా పర్సంటేజీలు ఇచ్చినాను కాంట్రాక్టర్ చెప్పిండు, దానికి నిదర్శనం ఇక్కడ కనబడుతున్నది. పర్సంటేజీల ప్రభుత్వం అంటందుకు కేవలం పర్సంటేజీల గురించి ఉన్న బంగ్లాలు కూలగొట్టి అంతస్తు లేకుండా ఉన్న బంగ్లాలు కూలగొట్టిన నిదర్శనం సీతాఫల్ మండి బడి కాడ కనబడుతుంది. మేము గతంలో కూడా జవహర్ నగర్ స్కూల్స్ విజిట్ చేసినాం, హైదరాబాద్ లో కొన్ని స్కూల్స్ విజిట్ చేసినాం. అన్ని స్కూల్స్ లో పరిస్థితి ఇచ్చిన అధ్వానంగా ఉన్నది. సంవత్సరం కింద కట్టినటువంటి ఇది దాన్ని కూలగొట్టిండ్రు. అక్కడ చూడు, అడ్డా అయిపోయింది, పార్కింగ్ అడ్డా అయిపోయింది, అక్కడ కార్ ఒకటి నిలబడి, మరి అక్కడ ఏమో అది టిఫిన్ సెంటర్ లో నడుపుకునేటువంటి డబ్బాలు పెట్టి కూర్చున్నా. అంటే తెలంగాణ ప్రభుత్వం, కేసీఆర్ ప్రభుత్వం విద్యను ఎంత నిర్లక్ష్యం చేస్తున్నది అనేందుకు ఒక పెద్ద ఉదాహరణ ఇది. 750 మంది పిల్లలు చెట్ల కింద బడులు అట్లే కంటిన్యూ అవుతున్నాయి. అంత స్ట్రెంగ్త్ ఉన్నటువంటి బడిలో ఇంత దారుణమైన ఫెసిలిటీస్, అసలైతే పంతుల్లే లేరు, బళ్ళల పంతుల్లే లేరు. పుట్టి డబ్బా మాటలు, అబద్దాల మాటలు చెప్పుకుంటూ కాలం గడుపుతున్నాడు. యూనివర్సిటీల పరిస్థితి అట్నే ఉన్నది. యూనివర్సిటీలలో కూడా రిక్రూట్మెంట్లు లేవు. ఇది డిగ్రీ కాలేజీలో అదే పరిస్థితి ఉన్నది, జూనియర్ కాలేజీలో అదే పరిస్థితి ఉన్నది, బడుల పరిస్థితి అదే ఉన్నది. ఇవి అరకొర వచ్చిన దాన్ని ఇట్లా పర్సంటేజ్ల గురించి ఉన్న బంగ్లాలు కూలగొట్టుడు, వీళ్ళను విద్యార్థులను అనాథలుగా చేసుడు. ఐఐటీలు అట్లనే ఉన్నాయి, ఇక్కడ ఉన్నటువంటి ఐఐటీల పరిస్థితి అట్లనే ఉన్నది, బాసరది దీన్ని అట్లనే ఉన్నది. ఇది వెంటనే ఏంటంటే సపరేట్ గా ల్యాండ్ ఏదైతే ఇప్పుడు లక్ష్మీనారాయణ సార్ కావచ్చు, ముల్లి సార్ చెప్పినట్టుగా సపరేట్ ల్యాండ్ సపరేట్